ఇప్పుడు చెన్నారెడ్డి క్యాబినెట్ చెన్నారెడ్డి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ మీకు మంత్రి పదవి ఇవ్వలేదుగా. చెన్నారెడ్డి క్యాబినెట్లో ఏం జరిగిందంటే 2.5 ఇయర్స్ చేశాను. అవును, 2.5 ఇయర్స్ అన్నీ వచ్చిన తర్వాత నన్ను తీసేసాను. అవును, అదే అంటున్నా, కరెక్ట్. తీసేసి అప్పుడు అక్కడ మరి తిరిగి అక్కడికి వెళ్ళేవరకు బీరేంద్ర సింగ్, అగ్రికల్చర్ మినిస్టర్, బలరామ్ జకరు, అవును, స్పీకరు, వాళ్ళిద్దరు అడిగారు. ఆయన తీసేటువంటి ఆయనకి ఏదైనా నాలెడ్జబుల్ పర్సన్ అని అగ్రికల్చర్ ఆయనకి ఏమైనా ఇవ్వాలని అన్నాడు. ఆయన వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మనిషిని కబురు చేశాడు. మీరు వచ్చి కలవండి అని, నేను కలవటం ఏంటంటే పోవాలా. అప్పుడు ఆర్డర్ ఇచ్చాడు ఏపీఐడిసి చైర్మన్. అవును, చీఫ్ సెక్రటరీ ఉంటే ఆయన చేత రాజీనామా చేసి ఆ పదవి నాకు ఇచ్చేట్టు సాయంత్రానికి అనే పార్ట్ విత్ ది మినిస్టర్. అవును, క్యాబినెట్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పుడు అది అందరు నా మన ఫ్రెండ్స్ని ఆలోచించి తీసుకుందామా లేదని తీసుకున్నా. చాలా మందికి సహాయం చేయొచ్చని అప్పుడు చాలా మందికి. రామలింగరాజు కూడా అప్పుడు ఫారిన్ నుంచి తిరిగి వచ్చాడు. నేను స్పిన్నింగ్ మిల్ పెట్టాలనుకున్నానంటే వచ్చాడు మా తమ్ముడు గారు అబ్బాయి క్లాస్మేట్. వస్తే ఎవరికి సాచురేషన్ అయిపోయింది, అది ఎందుకు వెళ్తారని, మంచిది కాదన్న, కాదులేండి నాకు ఇష్టం అని అన్నాడు. ఇచ్చి 24% లిక్విడిటీ ఇచ్చి అప్పుడు మామూలుగా 7-8 కన్నా ఇచ్చేవాడు కదా, ఎంకరేజ్ చేశాను. ఆయన బాగా అప్పుడు బాగా బాగుపడ్డాడు. తర్వాత అయిపోయాడు అనుకోండి, వేరే సంగతి. ఈ విధంగా మొదటి నుంచి సంబంధాలు కూడా చాలా కొండయ్య గారు, దేవి కొండయ్య, ఓబుల్ రెడ్డి గారు చీఫ్ జస్టిస్, చిన్నప్ప రెడ్డి గారు, మెడ్రాస్ లా కాలేజీలు మీనన్, కేపీ మీనన్ అని ప్రిన్సిపాల్ ఉండేవాడు, గోవింద రాజారెడ్డి వైస్ ప్రిన్సిపాల్. మేము యూనివర్సిటీ స్టూడెంట్స్ క్లబ్లో ఉండేవాళ్ళం మేమంతా, ఇక్కడ వాళ్ళు ఆంధ్రాస్ అంతా అక్కడ ఎక్కువ మంది. ఓకే, అక్కడ బాగా జరుగుతుండేది. అట్లా రాకాలేజీ ఆ విధంగా జరిగిపోయింది. ఇప్పుడు మీరు స్వాతంత్ర ఉద్యమాన్ని కూడా యువకుడిగా చూశారు, కళ్ళారా చూశారు. ఎందుకంటే క్విట్ ఇండియా మూమెంట్ జరిగేటప్పుడు అక్కడ జరిగిందిగా. నేను చిన్నప్పుడు చదువుకుని స్కూల్ హై స్కూల్ చదువుకునేటప్పుడు తెనాలి వచ్చి బట్టలు కొనుక్కున్నాం. కొనుక్కుని బట్టలు కుట్టించుకుని మన ఇంటికి వెళ్ళాం. ఇది విదేశీ వస్తు బహిష్కరణ అవును అని వచ్చింది. ఆ పని బజార్లో మంటలు చేసి కొత్త బట్టలు అని దాంట్లో వేస్తాను. మా ముసలి మంది చందా ఇద్దాం అన్నారు, ఒక 1000 రూపాయలు కావాలని ఒకటి ఇద్దాము, చందా ఇద్దాం, బట్టలు తగలబెట్టకూడదు, కొత్త బట్టలు మంచిది కాదమ్మా. ఇది పైనుంచి వచ్చిన ఆదేశం, మేము సమాజం ఎట్టు నడుస్తుంది నడవాలి, మేము నడిచిపోతాం కాదని చెప్పి తగలేసాం. మా ఊళ్ళో 3 ఫ్యామిలీస్ ఉన్నాయి, గౌడ ఫ్యామిలీస్, ట్యాపర్స్. అర్థమైంది, వాళ్ళు కళ్ళు తీసుకుని బతికేవాళ్ళు. అప్పుడు పోయి రాళ్ళు తీసుకెళ్లి కళ్ళు కొండలు పగలగొట్టావు. మీరా 3-4 కుర్రాళ్ళు వేసుకెళ్ళి అప్పుడు వాళ్ళు వచ్చి మా నాన్నగారు పిల్లలు మీ పిల్లలు ఎట్టు చేస్తున్నా, మేము ఏం చేస్తామని పాపం వాళ్ళు అని అంటే, దేశం అంతా బాటలు వాళ్ళు పోతున్నారా, నేనేం చేస్తాను రా, చెప్పి చూస్తాను లేదన్నాడు. అంతే, నాతో చెప్పను కూడా చెప్పరా, చెప్పలేదా. ఓకే, ఇట్లా ఉద్యోగం అయిపోయిన తర్వాత హిందీ ప్రేమీ మండలం తెనాలి, అక్కడ బాగా స్వాతంత్ర ఉద్యమం అంతా కూడా బాగా ఎంకరేజ్ చేసేవాడు పోయిపోయి నాగేశ్వరరావు గారు ఉండేవాడు. ఆయన అప్పుడు ఏం జరిగిందంటే, ఇతర దేశాల నుంచి వచ్చి ఇతర ఊళ్ళ నుంచి వచ్చి పొద్దున్నే వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు త్రిపురేని రామచంద్ర గారు చైర్మన్, మున్సిపల్ చైర్మన్గా ఉండేవాడు ఆయన. ఆయన చక్కగా ఎదురుకుపోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆహ్వానించి బాగా సదుపాయాలు కలుగు చేసే ఉంటున్నాడు. అట్లా ఉండే రోజుల్లో అక్కడ గాంధీ గారి విగ్రహం పెట్టి నా చేత ఓపెన్ చేయించాడు వెళ్ళి రాయకృష్ణ గారు. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా మీకు అవసరం, నేను ఎంపీగా ఉన్నప్పుడు మీకు ఏమైనా అవసరం అంటే కష్టం ఒక డబ్బు ఇస్తానన్నా. 7 లక్షలు పెట్టి ఓ బిల్డింగ్ కట్టుకున్నారు గాంధీ గారి అక్కడ. అట్లాగే నేను చంద్రబాబు నాయుడు గారిని కాపూరు వినాయేశ్వరానికి పిలిపించారు ఒక ప్రోగ్రాం, మేము వెళ్ళాము. గాంధీ గారు అక్కడ ఉండి పోయిన ఊరు, ఇక్కడే గాంధీ గారు ఉండిపోయాడండి ఈ పాడుపడిన గుడిసెలోనూ అన్నాడు. ఇది ఇట్లా ఉంటాం మంచిది కాదు, మీకేమన్నా బాబు గారు అన్నాడు అన్నా, మీ అన్న అంటాడు అన్నాను. అన్న మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా, మేము ఎంపీ లేట్స్ అన్నాడు, ఉన్నాయన్నాను.
అలా అడిగి తీవమన్నాడు. ఎంత అంటే 8 లక్షలు 8 లక్షలు ఇచ్చాను, బిల్డింగ్ కట్టించారు, ఓపెన్ చేసుకున్నారు. ఇట్లా గాంధీ గారితో అసోసియేషన్ నేను చెప్పాను, ఇంతవరకు పక్క ఊరు నడిచి వెళ్ళారని. ఆ నడిచి ఊళ్ళు నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత కలెక్టర్తో చెప్పి రోడ్డు వేయించారా, రోడ్డు వేయించాను, గాంధీ మార్గ్ అని పెట్టాము. 64 మైళ్ళు 64 లక్షలు ఇచ్చారు. దానికి దానికి తోడుగా అక్కడ నాదెల సుబ్బారావు గారని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు షావుకారు. ఆయన ఆయన మా పొలం కూడా పక్కకు పోతుంది కదా, మేము కూడా ఇస్తామని 3 లక్షలు ఇచ్చాడు పాపం. అట్లా ఆ రోడ్డు ఓపెన్ చేసాం, తర్వాత గాంధీ మార్గాన్ని పెట్టాము. ఇట్లా గాంధీ గారు అసోసియేషన్స్ ఉన్నాయి. ఇట్లా స్వామి వివేకానంద అంటే బాగా ఇష్టం. ఆయన అన్ని చదువుతాను, ఎందుకంటే స్వామి వివేకానందలో కూడా చెప్పాడు దానం ఎట చేయాలి, దానం ఒక ఇచ్చే దానం అది చెప్తాడు. శ్రద్ధాలయం అశ్రద్ధాలయం హ్రియాలయం భియాలయం సంవిధాలయం అంటే శ్రద్ధగా ఇవ్వు ఇచ్చేది, అశ్రద్ధగా ఊరికి పారేసినట్టు పారేయకూడదు, వాడిని గౌరవించాలి తీసుకునేవాడిని, ఇవన్నీ అని చెప్తున్నాడు. అట్లాగే మంత్రాలు కూడా నాకు ఏంటంటే శాంతి మంత్రాలు అవన్నీ చదువుతూ ఉంటాను. శంభో మిత్ర శంభో మిత్ర శంభరుడు హా శంభో వరుడు అని ఇవన్నీ సత్యమూల ధర్మంచర స్వాధ్యాయన ప్రమిత సత్యాయన ప్రమితయం కుశలాన్న ప్రమితయం స్వాధ్యాయన ప్రవచనాభ్యం ప్రమితయం దేవ పితృకార్యాభ్యం ప్రమతయం మాతృదేవో భవ పితృదేవో భవ హరిదేవో భవ ఆచార్య దేవో భవ. స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు చెప్పండి, 3 దుర్లభం. దాంట్లో ఏమిటది, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం, ఇవి 3 దైవానుగ్రహ హేతుకం లేకపోతే రావు. ఆ 3 దుర్లభం అంటాడు. అందుకని మంచి పురుషులతో సంశయం సంస్కృత సంశయం సాహసం చేయటం, సత్పురుష సాహసం పరోపకారం ఇవన్నీ కూడా చాలా మంచివి అని చెప్తారు అంతే. ఇప్పుడు మీరు ఆ రోజులు చూశారు, ఈ రోజులు చూస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు రాజకీయాల గురించి కానీ మామూలుగా సమాజంలో వస్తున్న మార్పుల గురించి కానీ? ఆ రోజులు చూస్తుంటే ఆ రోజుల్లో మాటలకు విలువలు ఉండేవని, ఇప్పుడు మాటలకు విలువలు లేకుండా పోతున్నాయి ఎక్కువ మందికి, సంపాదన మీద పడ్డారు. ఈ రోజుల్లో సంపాదన, అవును సంపాదనే కదా, ఆ సంపాదన దానివల్ల కొంత సమాజం నీరసం అయిపోతుంది. కాబట్టి నేను రైతులకి ఎప్పుడు వ్యవసాయ కార్మికులకి చేతి రైతులకి నేను పొలం వెళ్ళి నాగలు దున్నేవాడు, నేను 12 ఏళ్ళప్పుడే దిగినా, బంతి గడిచి చుట్టుంటే ట్రాక్టర్లు లేవు, నేను బంతి దోలేవాడిని, దోలదండి మా నాన్న వద్దులేరా నువ్వు కూర్చోవనేవాడు, నేను తోలాలని తోలేవాడిని. అవన్నీ చూస్తుంటే పొలం అన్నం అప్పుడు ఒక ఇంత ఇంత బిండలో పొలం పంపితే కూలీలు మనం అంత కలిసి తింటా ఉంటే ఆ దృశ్యం చూస్తే మనం ఇప్పుడు ఆ దృశ్యం అటువంటి దృశ్యాలు చూడలేము అటువంటి దృశ్యాలన్నీ. రాజాజీ కూడా నాతో బాగుండేవాడు. ఒకసారి స్వతంత్ర పార్టీ ఓపెనింగ్కి గుంటూరు వచ్చాడు, నన్ను తీసుకురమ్మని రాజాజీ రంగగారు నన్ను తీసుకురమ్మన్నాడు. తెనాలు దిగాడు, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాం. వెళ్తుంటే అక్కడ ఒక ఊరు కొలకలూరు అనే ఊరు ఉంది, ఆ ఊరి దగ్గర నాటు వేస్తున్నారు బాగా జూన్ జూలైలో. స్టాప్ ది కార్ హియర్ అన్నాడు రాజాజీ, ఆపాం. ఫర్ హూస్ టేక్ దీస్ పీపుల్ ఆర్ టైరింగ్ అని అడిగాడు, చెప్పి అన్ని అడిగాడు. అప్పుడు ఆ రోజుల్లో మీ ఎమ్మెల్యేలు ఎట్టుండేవాళ్ళు ఏమిటి అని అన్ని అడిగాడు అని చెప్పి పోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాడు వ్యవసాయం ఇదంతా. పోయిన ఇక్కడ రంగాగారి దగ్గరికి పోయి చెప్పాడు, ఇవర్ రావు ఇస్ వెరీ అగ్రికల్చర్ విత్ నాలెడ్జబుల్ మ్యాన్ అగ్రికల్చర్ అని చెప్పాడు. ఓకే, ఆ విధంగా చేశాడు. కానీ మీరు ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేసినప్పుడు చంద్రారెడ్డితో గొడవ పడ్డారు కదా రైతులకి గిట్టుబాటు ధర విషయం, అదే చెప్తున్నాను. గిట్టుబాటు ధర అన్నప్పుడు చంద్రారెడ్డి హైదరాబాద్ ఢిల్లీ నన్నే పంపాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ పోవాలి. ఆయన గంగారెడ్డి గంగన్నగా తెలియదా మీరు వెళ్ళండి అన్నగారు అని చెప్పి నాతో అన్నాడు. అరే నేను వెళ్ళా, ఎట్లా బాగా ధర అడగండి గిట్టుబాటు ధరలని చెప్పి నేను గిట్టుబాటు ధరలు అడగడానికి వెళ్ళా. వెళ్ళినప్పుడు పూటల్లో ఆలు పెట్టి పిల్లలుగా నన్నే పిలిచారు, మార్నింగ్ సెషన్ అంతా చేశారు. వేసేవరకు అంతా వచ్చి కవలించుకున్నారు, బాగా చేసి బాగా చెప్పారండి బాగా చెప్పారండి గిట్టుబాటు ధరలు. అది తిరిగి వచ్చిన తర్వాత
పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చా, 2 రూపాయలు పెంచారు, 200 అడిగాము, పెంచితే తెలిపి ఇస్తారా రైతులకి అని చెప్పితే ఆంధ్రపత్రిక బ్యానర్ హెడ్ ఎడిట్ చేశారు. చెన్నారెడ్డి చూశాడు, పిలిపించాడు నన్ను, ఏమి ప్రతిపక్షం ఉన్నామనుకున్నావో మంత్రి ఉన్నామనుకున్నాడు, మీరు చెప్పి పంపిందే కదండి 200 అడిగితే 200 ఇస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి అన్న. మంచి పనేలే, జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నాడు. మీకు ఏమైనా ఇబ్బంది అయితే రాజీనామా చేస్తానన్నా. ఏమి లేదు, మీరు నిలబడ్డాడు ఉండాల్సింది, అడగంగానే సమాధానం చెప్పేది నువ్వేను క్యాబినెట్లో, అందుకని అదేమి లేదు లేని అన్నాడు. కొండయ్య గారు ఒక ఆయన, జీవి కొండయ్య గారు స్పీకర్గా ఉన్నప్పుడు నేను ఏదైనా అడిగితే ఆల్ఫేర్ ఇమీడియట్గా అప్పుడప్పుడు సమాధానం చెప్పేవాడిని. అవును, అంతకుముందు వారం రోజులు ఆఫీసర్లందరూ పిలిపించుకుని లేటెస్ట్ పొజిషన్ అవును అయితే ఆయన నేను రిప్లై మీద రెగ్యులికేషన్ మీద రిప్లై ఇస్తే శోభరాజేశ్వరరావు అప్పుడు అసెంబ్లీలో ఉన్నాడు ఎమ్మెల్యేగా, అవును, ఏమైనా అడుగుతావా అన్నాడు. మేమంతా రంగా గారి దగ్గర శిష్యులు తయారయ్యాము, మీరు మేము ఆయన, ఆయన అడిగేది ఏముందండి, మనం అడిగేది ఆయన అడిగి సమాధానం చెప్పాడు, నథింగ్ టు యాడ్ అన్నాడు. స్పీకర్గా ఉన్న కొండయ్య గారికి కోపం ఎక్కువ ఉండేదిగా, కోపం ఎక్కువ ఉండేదంటే ఆయన చాలా మంచి వ్యక్తి, అదే మంత్రులు ఏం దాచుకునేవాడు కదా, అదే చెప్పేది మంత్రులు సరిగ్గా సమాధానం చెప్పకుండా కోపడేవాళ్ళు. మంచిది కాదు కోపం, మంచిది కాదు. నేను కొండయ్యకి 2-3 సార్లు చెప్పా, నీ కోపం వల్ల నీ మీద కేసు వచ్చింది, మర్డర్ కేసు వచ్చింది. అవును, తర్వాత కొట్టేశారు. అవును, చెప్తే అప్పుడు అన్నాడు, ఆ స్వభావం నేను చేస్తాను, ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇప్పుడు ఏమైనా మారాలంటే మారుతామా వెంకట్రావు అన్నాడు. ఇప్పుడు మీరు రంగగారితో తిరిగారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీతో తిరిగారు, చెన్నారెడ్డి వీళ్ళంతా అయిపోయింది, ఎన్టీ రామారావుతో ఎట్లా పరిచయం వచ్చింది మీకు? ఎన్టీ రామారావు గారితోనా? దీంట్లో ఏపీఐడిసి చైర్మన్గా ఉన్నా కొంతకాలం. అవును, చెప్పాను కదా. అవును, ఆ చైర్మన్ పోస్ట్ ఇంకా 2 ఇయర్స్ అన్ఎక్స్పైర్డ్ పోర్షన్ ఉంది, అప్పుడు టర్మ్ అయిపోయింది కాంగ్రెస్ టర్మ్. అవును, గవర్నమెంట్ పోయింది. పోయింది, ఆ 2 ఇయర్స్ అయిపోయి ఉందా ఉండొచ్చు కదా అని చెప్పండి నేను, కానీ నేను ఉండ వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వంలో ఎందుకు ఉండాలని చెప్పి నేను రాజీనామా చేశాను. దానికి రామారావు గారికి పంపిస్తే 7 పేజీలు ఉత్తరం రాశారు రామారావు గారు. ఆయన రాశారా? మీలాంటి మనుషులు ఉన్నారే, ఇంత విలువ మనుషులు ఈ రోజుల్లో కూడా ఉండాలని నేను అనుకోవడం లేదు, నేను కర్షక ప్రతిపత్తి పెట్టబోతున్నాను, దాంట్లో మీరు సభ్యులు ఉంటే నాకు సంతోషం, పార్టీ కూడా మారమని నేను అడగటం రా మిమ్మల్ని అని అంటే నేను ఆలోచించి చెప్తాను లేన్న. ఆలోచించి వచ్చి ఆ బలరామ్ జకర్నే అడిగా, ఆయనే వచ్చాడు ఓపెన్ చేయటం ఇనాగరేట్కి. అవును, తప్పే ఉంది వెంకట్రావు, జాయిన్ అవు పార్టీ, మంది మన పార్టీ మనలో ఉంటాం, జాయిన్ అయ్యి పార్టీ రషుకులు సాయం చేయటం అని చెప్పాడు. సో తెలుగుదేశంలో ఎప్పుడు చేరారు మీరు? మా ప్రసాద్ ప్రసాద్ అని మా పి సెక్రటరీ ఉండేవాడు, మీకు తెలుసు కదా. అవును, ఆయన మళ్ళీ బొద్దు నేను జీవో ఇవ్వబోతున్నాను, మీరు ఒప్పుకుంటారని అన్నాడు రామారావు గారు. మీరు అడగటం, నేను ఒప్పుకోవటం ఏంటంటే, ఒప్పుకోవటం ఏంటంటే మీరు శాసిస్తే మేము చేస్తామన్నాము. అది జాయిన్ అయ్యాను, అయిపోయింది అదంతా. తర్వాత ఏం జరిగిందంటే, అసలు వ్యవసాయంలో ఇబ్బందులు చెబుతూ మీకు చెబుతున్నా, ఎన్ని ఫీ బైట్స్ ఇచ్చినా అదని ఇదని ఇంకంతగా కాస్త ఇసుకొస్తామని ఇవన్నీ కూడా అన్ని రుగ్మతలకి దివ్య విషయం ఏమిటంటే, పెనాషియా ఫర్ ఆల్ ది సుప్రీం ఇల్స్, అన్ని ఇల్స్కి ప్రమాదం, ఇది గిట్టుబాటు ధర ఎంఎస్పి. అవును, ఆ ఎంఎస్పి లేనాడు ఏది జరగదు. అవును, స్వామినాథన్ ఇస్ అగ్రికల్చర్ సైంటిస్ట్. అవును, ఆయన ఏమన్నాడు, ఎనీథింగ్ కెన్ వెయిట్, నెహ్రూ గారే అన్నాడు ఎనీథింగ్ కెన్ వెయిట్ పడ్డాడు అగ్రికల్చర్ అని, కానీ ఏం చేయలే ఆయన. ఎస్ కరెక్ట్, ఈయన అన్నాడు ఎనీథింగ్ ఇఫ్ అగ్రికల్చర్ గోస్ రాంగ్ నథింగ్ ఎల్స్ గో రైట్ ఇన్ ది కంట్రీ, స్వామినాథన్. అవును, ఎంఎస్పి ఎప్పుడైతే గట్టుబడి ధర ఇస్తారో అప్పుడే రైతులు బయటపడతారు, అప్పుడు దాకా బయటపడరని చెప్పి అని. దానికి ఏమన్నానంటే, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ప్లస్ అనదర్ 50% ఈస్ ఎంఎస్పి. అవును, ఫార్ములా ఇచ్చాడు, ఆ ఫార్ములా సిఏసిపి ఒప్పుకుంది, కానీ క్యాబినెట్ ఫార్ క్యాబినెట్కి పోయే వరకు వాళ్ళు ఒప్పుకోవాలి.